తిరుమల శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న 23 ఏళ్ల ఆడ సింహం సీత దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్లో శుక్రవారం తుది శ్వాస విడిచింది. జూ క్యూరేటర్ సి సెల్వం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున సీత నిర్జీవంగా కనిపించింది. కొద్ది రోజుల క్రితం నుంచి సీతకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేసినప్పటికీ అది ఆహారం తినడం మానేసింది. ఈ క్రమంలో సీత అనారోగ్యంతో మరణించింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 ఏళ్లని వృద్ధాప్యం కారణంగా చెందినట్టు క్యూరేటర్ సెల్వం తెలిపారు. 2001-2002లో సర్కస్ కంపెనీ నుండి ఎస్వీ జూకి తరలించిన 82 సింహాలలో సీత కూడా ఉంది. దీని సహచర సింహాలు చాలా సంవత్సరాల క్రితమే మరణించాయి. కానీ 2 దశాబ్దాలుగా ఇక్కడ 3 సింహాలు జీవిస్తున్నాయి. వాటిలో సీత ఒకటి. చాలా తక్కువ సింహాలు మాత్రమే 20 సంవత్సరాలకు మించి జీవిస్తాయి. సీత గరిష్ట సహజ వయస్సుని మించి బతికిందని జూ నిర్వాహకులు తెలిపారు. సింహం మృతితో సంరక్షకులు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. జూ ఆవరణలో సీత గర్జన ఇకపై వినిపించదని బాధతో చెప్పారు. 4 రోజుల క్రితం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగనే మగ సింహం చనిపోయింది. 7 ఏళ్ల క్రితం జూ పార్క్లోనే 3 సింహాలు పుట్టాయి. ఆ 3 సింహాల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అన్న పేరు పెట్టారు.